ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ డేట్స్ రిజల్ట్స్ డేట్స్ స్కాలర్షిప్స్ ఇలా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి చేశాను కానీ ఇప్పటి నుంచి వాటితో పాటు ఉద్యోగ వివరాలు కూడా అనుకుంటున్నాను అది ఎలా అంటే చాలామంది అన్ఎంప్లాయీస్కి జాబ్ నోటిఫికేషన్స్ వివరాలు సరైన టైంలో తెలియక వాటిని మిస్ చేసుకొని తర్వాత బాధపడుతుంటారు సో వాళ్ళ కోసం జాబ్ నోటిఫికేషన్స్ గురించి ఇన్ఫార్మ్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను ఈ విధంగా మన రాష్ట్రాలలోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగాన్ని తగ్గించాలనే భావన నాకుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇందులో సహాయపడాలి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఈరోజు నేను ఒక జాబ్ నోటిఫికేషన్స్ గురించి చెప్తాను ఆ జాబ్ వచ్చేసి ఎస్బీఐలో కొన్ని పోస్ట్స్ పడ్డాయి దాని గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం అది ఎలా అప్లై చేయాలి ఎలాగనేది లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది దాని గురించి వివరంగా డీటెయిల్స్గా నేను చెప్తాను అంతకంటే ముందు ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు కలిసం లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ మై సెల్ఫ్ మార్తి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ పోస్ట్కి ఎగ్జామ్స్ లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎస్బీఐ పోస్ట్ ఎగ్జామ్స్ గురించి ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చింది ఇంకా కొన్ని వెబ్సైట్స్లో ఒక అఫీషియల్ వెబ్సైట్స్లో బాగా పేరున్న వెబ్సైట్స్లో కూడా ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది సో నేను దాని గురించి వివరంగా తెలుసుకొని చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్బీఐ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీఏ ఎంబీఏ ఫైనాన్స్ ఆ తర్వాత మరి పీజీడిఎం ఫైనాన్స్ పీజీడిబిఎం ఫైనాన్స్ ఆర్ ఎనీ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ గుర్తింపు చెందిన యూనివర్సిటీ అయి ఉండాలి ఓకేనా తర్వాత వచ్చేసి మరి ఎలిజిబిలిటీ క్రైటేరియా గురించి మాట్లాడితే వాళ్ళ ఏజ్ అనేది ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ఉండాలి ఆ తర్వాత ఫీజు వచ్చేసి కేటగిరీ వైజ్గా ఫీజు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూ చూడండి ఒకసారి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్స్కి అయితే సెవెన్ ఫిఫ్టీ ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ క్యాండిడేట్స్కి అయితే నో ఫీజు ఓకేనా ఈ విధంగా కేటగిరీ వైజ్గా ఫీజు అనేది డివైడ్ చేయడం జరిగిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి జాబ్స్ అనేది నెక్స్ట్ ఇన్ని పోస్ట్లో ఏ కేటగిరీలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది ముందుగా అయితే ఇక్కడ ఇచ్చారు ఫోర్ హండ్రెడ్ ప్లస్ పోస్ట్లో కాను గాను ఎగ్జిక్యూటివ్లో టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పోస్ట్స్ ఉన్నాయంట ఆ తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ సోషల్ బ్యాంకింగ్ అండ్ సిఎస్ఆర్లో ఎయిటీ ఫైవ్ పోస్ట్స్ ఉన్నాయి ఆ తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ రిలేషన్స్లో రెండు పోస్టులు ఉన్నాయి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనాలెటిక్స్లో రెండు పోస్టులు ఆ తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిజిటల్ మార్కెటింగ్లో రెండు పోస్టులు హెడ్ ప్రోడక్ట్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్లో ఒక పోస్టు ఆ తర్వాత సెంట్రల్ రీసెర్చ్ టీంలో పోర్ట్ఫోలియో అనాలిసిస్ అండ్ డేటా అనాలిటిక్స్లో ఒక పోస్టు ఆ తర్వాత సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్లో ఒక పోస్టు ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్లో తొమ్మిది పోస్టులు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మా మేనేజర్లో టెక్నాలజీలో ఒక పోస్టు రిలేషన్షిప్ మేనేజర్ బ్యాక్లాగ్ ఫార్టీ ఎయిట్ పోస్టు ఆ తర్వాత రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్ బ్యాక్లాగ్లో మూడు పోస్టులు ఆ తర్వాత ఎస్ఎంఈ క్రెడిట్ అనాలిటిక్స్లో ఇరవై పోస్టులు తర్వాత ప్రాడక్ట్ మేనేజర్లో ఆరు పోస్టులు మేనేజర్ డేటా అనాలిటిక్స్లో రెండు పోస్టులు మేనేజర్ డిజిటల్ మార్కెటింగ్లో ఒక పోస్టు ఫ్యాకల్టీ ఎస్బీఐఎల్ కోల్కత్తాలో మూడు పోస్టులు బ్యాంకింగ్ సూపర్వైజర్ స్పెషాలిటీలో ఒక పోస్టు మేనేజర్ ఎనీ టైమ్ ఛానల్లో ఒక పోస్టు వైస్ ప్రెసిడెంట్ స్ట్రెస్డ్ అసిస్టెంట్ మార్కెటింగ్ ఒక పోస్టు చీఫ్ మేనేజర్ స్పెషల్ సిచ్యువేషన్ టీంలో మూడు పోస్టులు డిప్యూటీ మేనేజర్ స్ట్రెస్ అటెస్ట్ మార్కెటింగ్లో మూడు పోస్టులు డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్లో ఒక పోస్టు డిప్యూటీ మేనేజర్ ఐఎస్ అడిట్లో ఎనిమిది పోస్టులు అండ్ లాస్ట్ వన్ వచ్చేసి చీఫ్ ఎగ్జి ఆఫీసర్ సెక్యూరిటీలో ఒక పోస్టు ఇవి ఫ్రెండ్స్ వివిధ కేటగిరీ గాను ఇన్ని పోస్టులు ఉన్నాయి ఎస్బీఐలో ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే స్టార్టింగ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ జూన్న ట్వంటీ థర్డ్ ఆ తర్వాత క్లోజింగ్ డేట్ అనేది వచ్చేసి జులైలో థర్టీన్త్న క్లోజ్ అవుతుంది ఆ తర్వాత ఇన్ కేస్ మీకు ఏమైనా ఎడిట్ ఒకవేళ ఇప్పుడు రిజిస్టర్ అయ్యేసి ఆప్షన్ పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మాకు ఆప్షన్ చేంజ్ చేసుకోవాలని అని ఉంటే మాత్రం ఎడిటింగ్ అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు అది లాస్ట్ డేట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి థర్టీన్త్ సెవెన్ టూ ట్వంటీ ఆ తర్వాత ప్రింటింగ్ ఫామ్ అప్లికేషన్ వచ్చేసి థర్టీ ఫస్ట్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఈ ప్రింటింగ్ ఫామ్ని ఒకవేళ తీసుకోండి అండి మీరు అన్ని అప్లై చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అనేది తీసుకోండి మీకు నెట్ షాప్లో వెళ్ళి ఏదైనా ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాత్రం అది అడగచ్చు సో తీసుకో పెట్టుకోండి ఆ తర్వాత ఆన్లైన్ ఫీజు పేమెంట్ లాస్ట్ డేట్ కూడా సేమ్ అండి థర్టీన్త్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ క్రోమ్లోకి వెళ్ళి సబ్జ్ చేయగానే ఈ విధంగా వెబ్సైట్ ఎస్బీఐ వెబ్సైట్ అనేది హోమ్ ఇలా ఓపెన్ అవుతుందండి అందులో మన కెరీర్స్ మీద క్లిక్ చేయండి ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను ఓకేనా ఈ విధంగా వస్తుందండి కాషన్ అని ఈ కాషన్ గురించి నేను లాస్ట్లో చెప్తాను ఇక్కడ దీన్ని క్యాన్సిల్ నొక్కండి ఇక్కడ ఓకే అయిపోతాను ఇక్కడ మెన్యూ మీద త్రీ లైన్స్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి ఇందులో మనకి జాయిన్ ఎస్బీఐ ఉంది అందులో కరెంట్ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయండి ఓకేనా ఓపెన్ అయిన తర్వాత ఇది ఈ విధంగా వస్తుందండి కరెంట్ ఓపెనింగ్స్ అని ఓకేనా ఇదంతా చదవండి సెలెక్ట్ రూల్ అనేది కదా అక్కడ సెలెక్ట్ రూల్ అంటే ఇవే అండి ఇక్కడ కింద ఉన్నాయి అక్కడైనా సెలెక్ట్ చేసుకోవద్దు ఇక్కడైతే ఇంకా మేలని రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఉంది కదా నేను ఇంతకుముందు చెప్పాను కొన్ని కేటగిరీ వైజ్ పోస్టులు అనేది ఇక్కడ ఉన్నాయి మీరు ఏదానికైతే వివరంగా తెలుసుకొని ఎవరైనా ఉంటారు కదా బ్యాంకులో ఉద్యోగులు కానీ లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు సో వీటి గురించి తెలుసుకొని అప్లై చేసుకొని ఇంకా అప్లై అయిన ఆన్లైన్ ఫామ్ మీద ఫ్రమ్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఆ తర్వాత మీ నేము డీటెయిల్స్ అన్నీ వివరంగా అడుగుతుంది అప్లై చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ వివరంగా అప్లోడ్ చేయండి డాక్యుమెంట్స్ అనేటివి మే మేబీ మీకు పీజీకి సంబంధించిన సర్టిఫికేట్లు ఇంకా మీ అడ్రస్ ప్రూఫ్ అనేటివి అడుగుతుందండి ఓకేనా అప్లై చేసిన తర్వాత సబ్మిట్కి నొక్కి నొక్కిన తర్వాత ప్రింట్ తీసుకోండి ఆ ప్రింట్ అనేది మీరు ఇన్ కేస్ ఏమైనా సెలెక్ట్ అయితే అది ఉపయోగపడచ్చు సరేనా ఈ విధంగా మీరు ఏ కేటగిరీలో వెళ్ళాలి అనుకుంటున్నారో డిజిటల్ మార్కెటింగ్ లేదా సోషల్ బ్యాంకింగ్ అలా ఈ విధంగా ఏ కేటగిరీలో వెళ్ళాలి అనుకుంటున్నారో దాని మీద అప్లై ఆన్లైన్ ఫ్రమ్ అని క్లిక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్బీఐ గురించి ఒక కాషన్ వచ్చిందండి అది ఎందుకంటే కొంతమంది సైబర్ దొరికింది లేదు ఛాన్స్ అనుకొని ఎస్బీఐలోని పోస్ట్ అన్నీ అయిపోయాయి ఇదిగో వాళ్ళ నేమ్స్ ఇదిగో వాళ్ళ ఫొటోస్ అని చక్కెలు గుర్తున్నాయి కొన్ని వెబ్సైట్లలో దాని గురించి ఎస్బీఐ రియాక్ట్ అయ్యింది అందుకే ఈ కాషన్ అనేది ఒకసారి మనం చదువుదాం తెలుగులో చదువుదాం నేను చెప్తాను జాగ్రత్త వహించండి ఎస్బీఐ పేరులోని మోసగాళ్ళ ద్వారా నకిలీ ఎంపిక లేఖలు జాబితాలు కొంతమంది మోసగాళ్ళు వెబ్సైట్లను హోస్ట్ను చేసినట్లు మాకు నివేదించబడింది అవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాగా కనిపిస్తాయి ఎస్బీఐలో పోస్టులు ఎంపిక యొక్క నకిలీ జాబితాలు ఈ వెబ్సైట్లో ప్రచురించబడ్డాయి మరియు ఎస్బీఐ పేరిట నకిలీ నియామక లేఖలు కూడా జారీ చేయబడుతున్నాయి ఎస్ షార్ట్ లిస్టు ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను ఎస్బీఐ వెబ్సైట్లో ఎప్పుడు ప్రచురించదని స్పష్టం చేసింది సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లను ఎప్పుడు ఎస్బీఐ అనేది ప్రైవేట్ అది అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పుడే కానీ ఇవ్వదంట అది గుర్తుపెట్టుకోండి ఓన్లీ వాళ్ళ రోల్ నెంబర్లు రిజిస్ట్రేషన్ నెంబర్లు మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో ఎస్బీఐ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఆ తర్వాత వచ్చేసి ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను ఎస్బీఐ వెబ్సైట్లో ఎప్పుడు ప్రచురించదు అనేది స్పష్టం చేయబడుతుంది రోల్ నెంబర్లు రిజిస్ట్రేషన్ నెంబర్లు మాత్రమే వెబ్సైట్లో పొందపరచడం జరుగుతుంది మరియు షార్ట్ లిస్ట్ ఎంపిక చేసిన అభ్యర్థులను ఎస్ఎంఎస్ ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పోస్ట్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వబడుతుంది ఎవరైతే సెలెక్ట్ అయ్యంటారో వాళ్ళకి మాత్రం ఎస్ఎంఎస్ లేదంటే మెయిల్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందంట ఆ తర్వాత వచ్చేసి అన్ని వివరాలు ఉదాహరణకు నోటీసులు ఇంటర్వ్యూ షెడ్యూల్ని తుది పలుతా కేవలం అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే ఎస్బీఐ వెబ్సైట్లో మాత్రమే పొందపరచడం జరుగుతుంది సో మీరు ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం ఎటువంటి అఫీషియల్ వెబ్సైట్ కాకోకుండా మిగతా ఫేక్ వెబ్సైట్లకి చూసి మోసపోకండి అని ఎస్బీఐ కాషన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఇక ఎస్బీఐలో పోస్ట్ పొందిన వారికి ఈ విధంగా శాలరీ ఉండొచ్చని ఇండియా టీవీ ఆర్టికల్లో రాయడం జరిగిందండి ఓకేనా అది కూడా కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది శాలరీ అనేది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ పోస్ట్ గురించి వివరాలు మీరు ఎస్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వివరంగా చూడండి అక్కడ కింద వివరంగా డీటెయిల్స్ కింద ఇచ్చింటారు ఒకసారి చదువుకోండి ఓకేనా షార్ట్ లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలిచి సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ